నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఒక పదాన్ని పదే పదే పలకడం వల్ల ఇమీడియట్ గా డబ్బు వస్తుందంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. అసలు అది ఎలా సాధ్యం? దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం హరిత గారు. చాలా కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు. ఒక పదాన్ని పలకడం వల్ల, అది పదే పదే పలకడం వల్ల డబ్బు వస్తుందా? అసలు లా ఆఫ్ అట్రాక్షన్ కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అది ఎలా చెప్తున్నారు మీరు? విశ్వం విజయ్ గారి చే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భవం తద్భవతి. అవునండి, ఒక పదాన్ని పదే పదే పలకడం ద్వారా మనని ఆకర్షించుకోవచ్చు. బట్ ఎలా పలుకుతున్నారు, ఆ లోపల భావన ఏంటి, లోపల తపన ఏంటి, అది ముందు చాలా ఇంపార్టెంట్ అండి. అయితే దీనికోసం ముందుగా నేను ఒక స్టోరీ మీకు చెప్తానండి. అయితే ఒకసారి ఏమంటానంటే, శిష్యుడు గురువు గారిని అడుగుతారన్నట్టు. గురువుగారు, ఎందుకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సక్సెస్ అవ్వట్లేదు, సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది, ఎవరో ఒకరు సక్సెస్ అవుతున్నారు, మిగతా చాలామంది చూస్తే ఫెయిల్ అవుతున్నారు, సక్సెస్ అవ్వట్లేదు, ఒక సక్సెస్ ప్రిన్సిపల్ చెప్పమని అడుగుతారు. అయితే గురువుగారు ఏం చేస్తారంటే, ఆ శిష్యుడిని, నేను చెప్తాను నీకు సక్సెస్ సీక్రెట్, నువ్వేంటంటే రేపు ఒక నది పేరు చెప్తారు మేడం, ఓకే, ఆ నది దగ్గరికి రా, సూర్యోదయం సమయంలో ఒక నది పేరు చెప్పి ఆ నది దగ్గరికి రమ్మంటాడు. సో అంతకుముందే గురువుగారు అక్కడ ఉంటారు, శిష్యుడు అక్కడ ఉంటారు, ఇద్దరు కలిసి నదిలోకి వెళ్తారండి. ఓకే, కొద్ది సమయం తర్వాత ఏం చేస్తారంటే, ఆ గురువుగారు ఆ శిష్యుని తలపైన ఓకే హ్యాండ్ పెట్టేసి ఆ నీళ్ళ లోపలికి అదిమేస్తారండి. కొద్దిసేపు అలాగే ఉంచేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు తిరిగి తీస్తాడు, హ్యాండ్ తీస్తాడు, నీళ్ళ నుంచి బయటకు వస్తాడు శిష్యుడు. అప్పుడు గురువుగారు శిష్యుని అడుగుతాడు, నీకు ఎలా అనిపించింది అంటాడు. నీళ్ళలో ఉన్నప్పుడు నేను గాలి కోసం తప్పించిపోయానని జవాబిస్తారండి శిష్యుడు. సో అప్పుడు గురువుగారు అంటారు, నువ్వు గాలి కోసం ఎలా అయితే తప్పించిపోయావో, ఎవరైతే వారు లక్ష్యం కోసం తప్పించిపోతారో వారు దాన్ని దేన్నైనా సరే సాధిస్తారంట. అంటే ఇక్కడ కూడా పదే పదే పలకడం కంటే లోపల మనీ గురించి తపన ఉండాలి, అంటే నాకు వస్తుంది అనే నమ్మకం ఉండాలి. అలాంటి ఫీలింగ్తో నుంచి అఫిర్మేషన్ రిలీజ్ అయిందనుకోండి హరిత గారు, అది వర్కౌట్ అవుతుంది. మీరు అన్నారు చూసారు ఏ పదం అని, ఆ పదం వచ్చేసేసి ఐఎమ్ఏ మనీ మ్యాగ్నెట్. అందరూ కూడా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరూ కూడా కామెంట్ సెక్షన్లో మనీ మ్యాగ్నెట్ అని టైప్ చేయండి. ఎవరైతే మనీ మ్యాగ్నెట్ టైప్ చేస్తారో వాళ్ళకు మనీ అనేది ఫ్లో అవుతుంది. ఐఎమ్ఏ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ఏ మనీ మ్యాగ్నెట్ అని రిపీట్ చేస్తూ ఉంటే వాళ్ళకి సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అవుతుంది. అంటే సంపాదించాలన్న తపన ఉంటే డబ్బు సంపాదించడానికి మార్గాలు కనిపిస్తాయి. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి, ఎస్, అక్కడ మార్గాలు వస్తాయి. ఎందుకంటే ఎప్పుడైతే మనం మనీ మ్యాగ్నెట్ అన్నామో మనకి ఏమనిపిస్తుంది, మన మనసులో అయస్కాంతం అనేది గుర్తుకొస్తుంది. అయస్కాంతము ఇనుము, అయస్కాంతం యొక్క శక్తి పెరుగుతున్న కొద్దీ ఇనుము ఎంత దూరంలో ఉన్నా వచ్చి ఆకర్షించుకుంటుంది. సేమ్ లైక్ దట్ ఆ తపన ఉండాలి లోపల. చూడండి, ఎందుకు మనీ అనేది అంతగా రాదు అంటే, చిన్నప్పటి నుంచి బిలీవ్ సిస్టమ్స్ అండి. ఓకే, లిమిటింగ్ బిలీవ్ సిస్టమ్స్ ఉందనుకోండి, వాళ్ళకు మనీ రాదు. ఆ లిమిటింగ్ బిలీవ్ సిస్టమ్ బ్రేక్ చేయాలి. చిన్నప్పటి నుంచి ఏంటంటే మనీ చాలా చెడ్డగా చూస్తారు. అందుకని సినిమాలు చూడండి హరిత గారు, విలన్ ఎలా చూపిస్తారు చెప్పండి, రిచ్గా చూపిస్తారు. అదే హీరోను పూర్గా సైకిల్ దొక్కుంటూ కష్టపడుకుంటూ ఉంటాడు. అదే అంటే ఒక వాళ్ళకు విలను మనీ, మనీ ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, మనీ ఉన్న వాళ్ళు ఏం చూస్తారు కావాలి నెగిటివిటీ. అలా ఎప్పుడైతే వాళ్ళు అలా చూడడం మొదలుపెట్టారో చిన్నప్పటి నుంచి, లోపల ఏమవుతుంది అంటే ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది, మనీ అంటే చాలా కష్టం, మనీ సంపాదించాలంటే మోసం చేయాలి. సో ఇలాంటి ఫీలింగ్లో పెరిగిన వ్యక్తికి మనీ అంతగా రాదండి. ఎప్పుడైతే ఆ ఫీలింగ్నెస్ అన్ని వెళ్ళి యాడ్ వాల్యూ, సింపుల్ అండి, అడిషన్ ఆఫ్ ద వాల్యూ చేపిస్తారనుకున్న మనీ జనరేషన్ అవుతుందండి. సింపుల్, మీ దగ్గర ప్రొడక్ట్ అంటే సింపుల్గా మీరు అన్నారు, ఒక పదాన్ని పలకండి డబ్బు వస్తుంది. వ్యూవర్స్ ఏమనుకుంటారు? ఎస్, అయితే పదాన్ని పలికినప్పుడు మీకు థాట్ వస్తుంది. చూడండి, మన సబ్జెక్ట్ మొత్తం దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే మైండ్ థాట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనసులో మనీకి సంబంధించిన ఆలోచన పదే పదే వస్తుందో, నెక్స్ట్ థాట్ ఏమొస్తుంది, మనీ సంపాదించాలి, నెక్స్ట్ థాట్ ఏమొస్తుంది, ఎలా సంపాదించాలని థాట్ వస్తుంది. అక్కడ తన దగ్గర ఏమేమి ఉంటాయి, పెద్ద ప్రొడక్ట్ కానీ సర్వీసెస్ కానీ ఉండొచ్చు. అయితే మీ దగ్గర అడిషన్ ఆఫ్ ద వాల్యూలో మీ దగ్గర ఉన్న వస్తువు కానీ సర్వీసెస్ కానీ క్వాంటిటీ ఆఫ్ ద పీపుల్ అంటే ఎక్కువ మెంబర్కి రీచ్ అయ్యి క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా మనీ జనరేషన్ అవుతుంది. అంటే ఎవరైనా సరే అండి, బట్ ఒకటే ఒకటి మన అనొచ్చు, మరి ఆపర్చునిటీస్ ఎవరిస్తారండి, ఆపర్చునిటీస్ యూనివర్స్ ఇస్తుందండి. విశ్వము మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, బట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అమ్మైనా ఏమంటారండి హరిత గారు, అమ్మైనా అడగంది అన్నం పెట్టదంటారు. అదేవిధంగా ఆస్క్, అడగాలి యూనివర్స్. ఒక మీ దగ్గర మంచి స్కిల్ ఉంది ఓకే, బట్ మీరు చూపించుకోవాలి. ఓకే, మీ దగ్గర మంచి నటన ఉంది అంటే ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక డైరెక్టర్ కానీ చేయగలను అని చూపించుకోవాలి. అంటే వెళ్ళి మీ యొక్క టాలెంట్ ఏంటో నిరూపించుకోగలగాలి. అదేవిధంగా మంచి స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో మీరు అడగాలండి, అవకాశం మనం అడగంది, అడుగుతూనే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎవరు అడగంది, ఎవరు ఇవ్వరు ఇక్కడ. సో అడిగి మనం ఒక ఛాన్స్ వచ్చినా సరే ఆ ఛాన్స్ నిరూపించుకోగలిగితే మాత్రం ఫ్లో అవుతుంది మనీ. సో ఇక్కడ మన సబ్జెక్ట్ మీరు ఇందాక అన్నట్టు ఏ పదం అనేది
మనీ మ్యాగ్నెట్. ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్. మనీ మ్యాగ్నెట్ని 108 టైమ్స్ రిపీట్ చేయండి, లేదా అంత నాకు టైం లేదనుకుంటే అట్లీస్ట్ 21 టైమ్స్ ఒక రోజులో మీరు రిపీట్ చేయండి. మీకు ఏదో ఒక మంచి అవకాశం వస్తుంది, అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోండి, మనీ అనేది మీ జీవితంలోకి ఎంటర్ అవుతుందండి. లా ఆఫ్ అట్రాక్షన్ మనీకి సంబంధించి ఏం చెప్తుంది? లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అంటే, వేరే సింపుల్ అండి, ఒకటే వాళ్ళు చెప్పాలంటే, వేర్ ఎవర్ అవర్ ఫోకస్ గోస్ దేర్ ఎనర్జీ గోస్, వేర్ ఎవర్ అవర్ ఎనర్జీ గోస్ దేర్ రిజల్ట్స్ కమ్స్. అంటే ఎక్కడికైతే ఫోకస్ అంటే దృష్టి వెళ్తుందో అక్కడికి శక్తి వెళ్తుంది, ఎక్కడికైతే శక్తి వెళ్తుందో అక్కడ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పింది ఏంటంటే, ఇక్కడ మనీ అన్నప్పుడు మనీని పదే పదే పలకడం వల్ల మీకు ఏమైనా ఫోకస్ ఏమవుతుంది, మనీ పైపు వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది, ఆలోచన వస్తుంది. ఎక్కడ ఎప్పుడైతే ఆలోచన వస్తుందో దాని వైపు అడుగులు వేస్తాడు. ఎప్పుడైతే ఆ వైపు అడుగులు వేస్తాడో సక్సెస్ వస్తుంది. అనవసరమైన విషయాలు డీవేట్ కావద్దని. అంటే మొబైల్తో ఎక్కువసేపు చూడండి, ఒకసారి మొబైల్ తీసాము, చూస్తూ ఉన్నాం, చూస్తూ ఉంటే ఏమవుతుంది, టైం సరిపోదు. అంటే టైం మొత్తం అటే వెళ్ళిపోతుంటుంది. మనం చేసే పనులపై ఫోకస్ పెట్టాం, అప్పుడు ఆటోమేటిక్గా కస్టమర్ తగ్గిపోతారు, మనీ ఫ్లో కూడా ఉండదండి. సో అన్నిటినీ పక్కన పెట్టి నువ్వు విశ్వము నీకేం కావాలి అంతే సింపుల్ అండి. ఏకాగ్రత, ఏకాగ్రత అంతే. ఒకే దానిపైన మనం ఫోకస్ పెడితే ఆటోమేటిక్గా అంతా స్టూడెంట్ కూడా తీసుకోండి హరిత గారు. ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్ చదువుతున్నారు హరిత గారు, ఎవరికి మంచి మార్క్స్ వస్తాయి చెప్పండి? ఎవరైతే ఫోకస్ ఎక్కువ పెడతాడో, ఏకాగ్రతకు ఎవరైతే స్టడీస్పై ఉంటుందో వారికే వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అంతే అండి. ఓకే, శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అంటారు. ఇక్కడ శ్రద్ధవాన్ లభతే ధనం అంటే, శ్రద్ధ ఉన్న వాళ్ళకే జ్ఞానం వస్తుంది, శ్రద్ధ ఉన్న వాళ్ళకే ధనము వస్తుంది. అలా ధనాన్ని ఆకర్షించుకోవడానికి చాలా రకాలైన మార్గాలు ఉన్నాయి మేడం. బట్ ఏ మార్గం అయితే కరెక్ట్గా సింపుల్గా ఉండి, ఈజీగా ఉండి, ఎఫెక్ట్గా ఉండి మీకు రిజల్ట్స్ ఇస్తుందే, దాన్ని అవలంబించండి. అలాంటి వాటి కోసం మన క్లాసెస్ కూడా కనెక్ట్ చేస్తున్నాం. డబ్బు సంపాదించడానికి మార్గాల గురించి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్లో మీరు ఏమైనా చెప్తారా? చెప్తామండి. అది కూడా ఇప్పుడు రీసెంట్గా ఏం చేసామంటే కొన్ని మార్గాలు కూడా ఇద్దామని చూస్తున్నాం. సేమ్ సంపాదించండి సంపాదించండి అయిపోతుందని కాకుండా, అసలు ఎలా సంపాదించవచ్చో అలాంటివి కూడా చెప్తే, అలాంటి టిప్స్ కూడా ఇస్తే, నిజంగా వాళ్ళకు మార్గం చూపించగలిగితే మాత్రం వారి జీవితాలే మారిపోతాయి కదండి హరిత గారు. వాటి కోసం ఏం చేస్తామంటే, ఎవ్రీ వీక్ కూడా అండి, ప్రతి వీక్ కూడా ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఈ సబ్జెక్ట్ వెళ్ళాలి. పాజిటివ్ యాటిట్యూడ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరిలో రావాలనే ఉద్దేశంతో ప్రతి వీక్ కూడా ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ వెబినార్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వెబినార్ అటెండ్ అయిన తర్వాత వాళ్ళకు చూడండి, గూగుల్ చూడండి, ఈ వెబినార్ అటెండ్ అయిన తర్వాత మాకు 6 డేస్ ఉంటాయి, ప్రేయర్ క్లాసెస్ 6 డేస్ ఉంటాయి. బట్ వాటికంటే ముందుగా ఈ ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అటెండ్ అవ్వాలంటే గూగుల్ ఫామ్ కామెంట్ సెక్షన్లను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వారు ఆ ఫామ్ ఫిల్అప్ చేయడం ఫ్రీగా, వాళ్ళ ఇంట్లోనే ఉంటే ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. అమెరికాలో ఆన్లైన్ క్లాసెస్, టైమింగ్స్ ఎలా ఉంటాయి? టైమింగ్స్ వచ్చేసి ఈ ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఈవినింగ్ పెడతామండి, 7 PM టు 9 PM ఉంటుంది అరౌండ్. బట్ దాని తర్వాత వచ్చిన 6 డేస్ ఉంటాయి కదా లైవ్ ప్రాక్టికల్ క్లాసెస్, వాటికి ఏంటంటే మార్నింగ్ టైంలోనే ఉంటాయి. సో ఎవరైతే మార్నింగ్ టైంలో కనుక వాళ్ళ మైండ్ను చేంజ్ చేసుకుంటారో, రిచ్ ధనాన్ని వైపుకు వాళ్ళ ఆలోచనలు ఉంటాయో, వారు ధనాన్ని ఆకర్షించుకుంటారు. ఎప్పుడు నేను ఒకటే అంటాను, ఏదైనా ఒక అఫర్మేషన్ తీసుకొని అఫర్మేషన్ రోజంతా పలకండి. పలుకుతే ఏమవుతాయంటే ఒక ప్రోగ్రామింగ్ జరిగిపోద్దండి సబ్ కాన్షియస్ మైండ్లో. ధనానికి సంబంధించిన ఒక పాజిటివ్ ప్రోగ్రామ్ కనుక ఫీడ్ అయింది అనుకోండి, వారు వాటినే ఆకర్షించుకుంటారు. ఒకవేళ నెగిటివ్ ప్రోగ్రామ్ ఫీడ్ అయింది అనుకోండి, వాటిని ఆకర్షించుకుంటారు. నా వల్ల ఏది కాదు, నాకు అవకాశాలు రావట్లేదు, నా దగ్గర స్కిల్ లేదు, నేను ఏది నా వల్ల ఏది చేత కాదు అనుకుంటున్నాను. నిజంగా కాదు. ఎందుకు ఇట్లా నేను పలుకుతూ ఉంటే మీరు అబ్జర్వ్ చేస్తారా, షోల్డర్స్ డౌన్ అవుతున్నాయి. ఏ వ్యక్తి యొక్క షోల్డర్స్ డౌన్ అవుతూ ఉంటాడో వాడు వీక్ అయిపోతాడు. ఎప్పుడైతే షోల్డర్స్ని అప్ చేసుకొని ఒక అఫర్మేషన్ స్ట్రాంగ్గా తీసుకొని, కాన్ఫిడెన్స్ లేని వాళ్ళలో కూడా మీరు కాన్ఫిడెన్స్ నింపగలరా మీ క్లాసెస్ ద్వారా? ఎస్ షూర్ అండి. కాన్ఫిడెన్స్ లేని వారు కాన్ఫిడెన్స్ అవుతారు, పూర్ పర్సన్స్ రిచ్ పర్సన్గా మారిపోతారు, అనారోగ్యంగా ఉన్నవారు ఆరోగ్యంగా అవుతారు, రిలేషన్స్ బ్రోకర్ ఉన్న వాళ్ళకి మంచి స్ట్రాంగ్. ఈ సమస్యనైనా పరిష్కరించే శక్తి లా ఆఫ్ అట్రాక్షన్కు ఉంది. సో మీరు క్లాసెస్ అటెండ్ అయ్యి చూడండి అంటారు, మిమ్మల్ని అప్రోచ్ అయ్యేది ఎలా? ఎస్, దానికోసమే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసుకోవచ్చు, లేదా గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది కదా, ఆ ఫామ్ ఫిల్అప్ చేస్తే మా టీమ్ మెంబర్స్ వాళ్ళని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. ఇంట్లో ఉంటూ హ్యాపీగా క్లాస్ అటెండ్ అవ్వచ్చు. నచ్చిందా అని ఒకటి చెప్తానండి వ్యూవర్స్కు, మీరు డెమో వినండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి, నచ్చలేదా జాయిన్ అవ్వకండి. ఓపెన్ చెప్పేస్తాను, ఎందుకంటే వాళ్ళకు మనీ పే చేయడానికంటే ముందుగా నేను వాల్యూ ఇవ్వడం ఇష్టం అండి నాకు. ఎందుకంటే యాడ్ వాల్యూ, ఎందుకంటే నేను ఇవ్వడం ఇష్టం. ఇస్తే నేను ఒక ఏమి నమ్ముతానంటే, మనం ఎంత ఎక్కువగా ఇస్తూ ఉంటే అంత ఎక్కువగా వస్తూ ఉంటుందని నేను నమ్ముతాను. సో అందుకోసం ఇప్పటివరకు తెలుగు స్టేట్స్లో హైయెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ డెమో క్లాసెస్ కనెక్ట్ చేసింది ఇక్కడే నేను. 68 బ్యాచెస్ కొట్టలేదు. సో 68 బ్యాచెస్ రన్ అవ్వడము జరిగింది. సో ఇవన్నీ ఎందుకంటే ప్రతి వ్యక్తిలో మార్పు రావాలి, పాజిటివ్ యాటిట్యూడ్ కావాలి. చూడండి, సమాజం బాగుంటే సమాజం బాగుపడదండి, కుటుంబాలు బాగుండాలి. కుటుంబాలు బాగుండాలంటే అర్థం గారు వ్యక్తులు బాగుండాలి, వ్యక్తి బాగుండాలంటే వారి మనసులు బాగుండాలి, మనసులో వచ్చే ఆలోచనలు బాగుండాలి. ఎలాంటి వాళ్ళలో అయినా మంచి మార్పు తీసుకోగలిగే శక్తి లా ఆఫ్ అట్రాక్షన్ కు ఉంది అని చెప్తున్నారు. అంతేనా? థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు గనక విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ కి అటెండ్ కాదలుచుకుంటే స్క్రీన్ పై కొలుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.
విషయం ఏమంటే గురుగారు, నేను చిన్న విషయంలో కనెక్ట్ అయ్యాను, బట్ నేను ఒక విషయం అయితే క్లారిటీకి చెప్పగలను. చెప్పండి. ఏ మన క్లాసు ఇది వరకు నేను చాలా క్లాసులకు వెళ్ళాను. అంటే నేను ఫస్ట్ నుంచి చదివినప్పటి నుంచి కూడా చాలా గురువులను కలిశాను, చాలా క్లాసులకు వెళ్ళాను. కానీ ఇక్కడ ఏమంటే ఒక చిన్న విషయాన్ని మరీ చిన్న స్థాయిలోకి వెళ్ళి చెప్పడం అంటే అది అసలు మీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను గురుగారు, చాలా చాలా గ్రేట్. ఇక్కడ ఉన్న వాళ్ళే ఎంతమంది ఉన్నారో అందరూ కూడా కొన్ని కోట్లు ఇచ్చిన ఇటువంటి సబ్జెక్ట్ దొరకదు సార్. నేను చూశాను ఒక చిన్న క్లాసు జస్ట్ 4 వర్డ్స్ చెప్తారు, దానికి 40,000 పెట్టానండి నేను. మా మిస్సెస్ అడిగితే ఏమనిందంటే ఇంత డబ్బులు ఎందుకు పెట్టావు నువ్వు, దానికి పోవాల్సి వచ్చిందా అని అడిగింది. కానీ ఈ క్లాస్కి వెళ్ళినప్పటి నుంచి ఎన్ని గంటలకు లేస్తున్నావు, చేస్తున్నావా లేదా అని అడుగుతుంది సార్. నిజంగా చాలా సూపర్ గురుగారు. ఇక్కడున్న వాళ్ళ ప్రతి ఒక్కరు, డియర్ ఫ్రెండ్స్, మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మా గురువు గారు నిజంగా పూర్వజన సుకృతం. మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు. నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు మీకు. మీరు ఇలాంటివి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువు గారు. థ్యాంక్ యూ.